అందరికీ నమస్తే అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది, ఊహించని షాక్ ఇచ్చింది. జస్ట్ ఒక 4 నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్లో సిబిఐ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వ్యవహరించింది. కానీ అదే సిబిఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా హైకోర్టులో వాదించింది. ఈ 4 నెలల్లో ఎటువంటి మార్పులు జరిగాయి, ఎందుకు కారణమనే తర్వాత వీడియోలో చెప్తాను, కానీ రేపు చెప్తాను కొంచెం క్లియర్గా స్పష్టంగా. అయితే ఈరోజు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి రోజువారీ విచారణ, ఇప్పుడు ఆయన కేసులకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతుంది, దానికి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. సిబిఐ కోర్టులో వేస్తే సిబిఐ దాన్ని తోసిపుచ్చింది, అంగీకరించాల. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు, తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ. దీనిలో సిబిఐ చాలా షాకింగ్ వాదనలు వినిపించింది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూడా ఊహించి ఉండరు బహుశా. సో ఇప్పుడు హైకోర్టు ఏం తీర్పిస్తుంది, హైకోర్టు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పిస్తే ఖచ్చితంగా ఆయన హైదరాబాద్ మకాం మార్చాల్సిన పరిస్థితి వచ్చినట్టే. ఎందుకంటే ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందే ఆయన అని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయన ఇప్పుడు అత్యున్నత హోదాలో ఉన్నారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తారనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆయన రోజువారీ విచారణకు హాజరు కావాలి, ఒకటో పాయింట్. దాంతోపాటు ఇప్పటికే ఈ కేసులు 10 సంవత్సరాల నుంచి కూడా విచారణ జరుగుతూనే ఉంది. సో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు విచారణ పూర్తి చేయాలి, విచారణ మేము ఎంత త్వరగా పూర్తి చేయాలంటే ఆయన మాకు అంతగా సహకరించాలి, అలా సహకారం అందించాలంటే ఖచ్చితంగా రోజువారీ విచారణకు రావాల్సిందే, దీనిలో ఎటువంటి షరతులు కానీ కండిషన్లు కానీ లేవు, ఒప్పుకోమని చెప్పి సిబిఐ హైకోర్టులో వాదనలు వినిపించింది, అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్ ఎప్పుడు వినిపించినట్టే ఆయన ఒక సీఎం హోదాలో అత్యున్నత హోదాలో ఉన్నారు కాబట్టి, పరిపాలన బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత హాజరుపు నుంచి మినహాయించాలని కోరారు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, 4 నెలల కింద రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ వేసినప్పుడు ఇవే పాయింట్లు చెప్పారు, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని. అప్పుడు సిబిఐ ఏం చెప్పలా, గమ్మునుంది, కోర్టు ఇష్టానికి వదిలేసింది, మీ ఇష్టం అండి, మీరే తీర్పిస్తా తీర్పు ఇవ్వండి అని చెప్పి కనీసం సిబిఐ తరపున అఫిడవిట్ కూడా వేయలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ అదే సిబిఐ ఇప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారు అని అఫిడవిట్ వేసింది, వాదనలు వినిపించింది. అంటే డబుల్ గేమ్ కనిపించట్లేదా ఇక్కడ? సో ఈ కారణం ఏంటనేది రేపు ఒకసారి చెప్తాను కొంచెం క్లియర్గా, సిబిఐ ఇటువంటి కేసుల్లో ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించింది అనేది కొంచెం క్లియర్గా స్పష్టంగా రేపు చెప్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఇటీవల జరిగిన ఉదాహరణలు తీసుకొని. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత హాజరు మినహాయింపుకు సంబంధించి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును హైకోర్టు ప్రస్తుతానికి రిజర్వ్లో పెట్టింది. సో మేబీ వెల్లడిస్తుంది, 99% ఈ వ్యతిరేక తీర్పే వస్తుంది అనేది అంతర్గతంగా టాక్ వినిపిస్తుంది. అంటే ఒకవేళ వ్యక్తిగత హాజరు తప్పదు అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వారంలో 5 రోజులైనా వారంలో 4 రోజులైనా కనీసం సిబిఐ కార్యాలయానికి వెళ్లాల్సిందే. 11 కేసులు ఉన్నాయి, 11 పాటు ఇంకో 9 ED కేసులు ఉన్నాయి, మొత్తం మీద 20 కేసులు. పోనీ ఈడీ కేసులు మన వాళ్ళు ఎక్కలోకి తీసుకోవద్దు అనుకున్న సిబిఐ కేసులు 11 ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన కేసులు, దీనిలో కొన్ని వ్యాన్ పిక్ ఉన్నాయి, దాల్మియా సిమెంట్స్ ఉన్నాయి, తర్వాత ఏపీహెచ్బి హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఉన్నాయి. దీనిలో కొన్నింటిని జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, తన పేరు తొలగించాలని కోరారు. సో ఆ పిటిషన్లు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి, హెటెరో డ్రగ్స్ కానీ ఇతర వ్యవహారాలన్నీ భూ కేటాయింపులకు సంబంధించి. సో ఇప్పుడు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, సిబిఐ విచారణ ఏ విధంగా ఉండబోతోంది అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన బ్రేకింగ్ విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.